హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో కొత్త కంటెంట్ వస్తుందంటే మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు, మరి వాటిని కూడా మరి సక్సెస్ చేస్తుంటారు. అలాంటి కొత్త కంటెంట్తో మరి వచ్చేస్తుంది రివైండ్ అనే మూవీ, అది కూడా సెప్టెంబర్19. మరి ఆ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకోవాలని నాతో పాటు మీకు కూడా ఉంది కదా, మరి అయితే లేట్ ఎందుకు, ఇక్కడ అయితే టీమ్ మెంబర్స్ కూడా రెడీగా ఉన్నారు, మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం రివైండ్ విశేషాలు ఏంటో. హలో, హాయ్ హాయ్, లుకింగ్ వెరీ హ్యాపీ ఫేసెస్. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే రివైండ్ కంటెంట్ కూడా చాలా బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే కష్టపడి ఒక సినిమా చేసినప్పుడు వెన్ వీఆర్ రెడీ టు ప్రమోట్ ఇట్ అండ్ జనాల ముందుకు తీసుకెళ్లాలన్న ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ ద నేచురల్ గ్లో వీ హ్యావ్ రైట్ నౌ. ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ తో కూడిన గ్లో అది. యా, సో కమింగ్ టు ఫస్ట్ లేడీస్ తో మొదలెడదాం ప్లీజ్. అమృత, సో హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఆల్సో గుడ్. యా, యు ఆర్ లుకింగ్ గుడ్, ద గ్లో ఆన్ యువర్ చీక్స్. మిమ్మల్ని చూసేటప్పుడు గ్లో వచ్చేసి. ఓకే, సో కమింగ్ టు రివైండ్ మూవీ. సో నార్మల్గా టీజర్ ట్రైలర్ చూసేటప్పటికి దట్ వాస్ అన్ అంటే అర్థం కాని విషయం పరంగా, సో అర్థం అయ్యేటట్టు. సో ఏంటంటే ఒక మూవీలో డైలాగ్ చెప్పినట్టు చూపించి చూపించినట్టు, సో కంటెంట్ కూడా అలా చూపించేశారు అన్నమాట. అవును. సో వాట్ యూ సే అబౌట్ ద రివైండ్? ఎందుకంటే సినిమాలో దిస్ సో మచ్ కంటెంట్, అది మేము ట్రైలర్లో హైడ్ చేసి వి వాంట్ ఆడియన్స్ టు నో దట్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్, కానీ ఆ ఇన్సైడ్ ఏమో తెలుసుకోవాలంటే యూ నీడ్ టు కమెంట్ అవుతుంది థియేటర్స్ అని. బట్ రివైండ్ అనేది ఇట్స్ సైఫై, యు లవ్ మొత్తం స్టోరీ ఇస్ సంథింగ్ దట్ ఇప్పటి వరకు ఇలాంటి సైఫై ఇప్పుడు రాలేదు. ద క్లైమాక్స్ ఎవ్రీథింగ్ ఇప్పటి వరకు రాని ఒక కొత్త కాంటెంట్ డెఫినెట్లీ. యా యా, ఎందుకంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత సో అరే ఇలాంటి తెలుగులో చాలా తక్కువ కదా మనం చూసింది అని ఆ కైండ్ ఆఫ్ అనిపించింది అనమాట. అండ్ సారా నాకు బ్రో, మీరైతే చాలా మూవీస్ అనేది కూడా చేశారు, సో ద డిఫరెన్స్ ఏమని అబ్జర్వ్ చేశారు ద రివైండ్కి అండ్ మేరీ మూవీస్కి? ఇప్పటి వరకు సాయిరోనక్ ఇంకా చేయగలుగుతాడు, హీ హ్యావ్ మోర్ పొటెన్షియల్ అని చాలామంది అంటూ ఉంటారు కదా. అది సినిమా చూస్తే ఒక ఎక్స్టెంట్ వరకు నేను పాస్ అయినట్టు, లైక్ ఐ డిడ్ వాట్ ఎవర్ ఐ క్యాన్ ఈ సినిమాలో, బీట్ ఫైట్స్ కానీ డాన్స్ కానీ యాక్టింగ్ కానీ, మెయిన్గా యాక్టింగ్లో ఉండే మల్టిపుల్ ఫేజెస్ ఉంటాయి హీరో లైఫ్లో. సో ఆ మల్టిపుల్ ఫేజెస్లో డిఫరెంట్ యాక్టింగ్ అనేది ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ ఇన్ దిస్ మూవీ. సో ఆ రకంగా ఈ సినిమా కొత్తగా ఉంటుంది ఆడియన్స్కి. సో సాయిరానక్ నుంచి అంటే పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద వన్ గుడ్ థింగ్ ఫ్రమ్ యూ. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే అబ్బాయి చూడడానికి సూపర్ ఉన్నాడు అండ్ అన్నీ బాగున్నాయి, అన్నీ కలిసి వస్తున్నాయి, ఇంకొంచెం అని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కరెక్ట్. ఆ దాహం ఏదో దీంతో తీర్చేస్తారా? యా, టు మేజర్ ఎక్స్టెంట్. Yeah. ఇంకా ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది డెఫినెట్గా. యూఆర్ కమింగ్ విత్ అనే న్యూ కాన్సెప్ట్ అనేటప్పటికి పీపుల్ ఆర్ రెడీ టు వెల్కమ్ దట్. Yes, yes, yes. అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు సార్? గుడ్, చాలా బాగున్నాం. అంటే యూజువల్గా ఎవరైనా కానీ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ కానీ ఎవరైనా కొత్త మూవీ చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రయోగంగా తీసుకెళ్ళాలి అంటే కొంచెం తడబడతారు. సో అటు కానీ ఇటు కానీ ఎందుకు ఒక ఫ్యామిలీ మూవీస్ చేసుకుందామని అనుకుంటారు, బట్ యూ కేమ్ విత్ అన్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్, డిఫరెంట్ జోనర్. సో ఎందుకు ఈ జోన్లో మీరు సెలెక్ట్ చేసుకున్నారు సార్? అసలు అంటే నాకు ఇలాంటి జోనర్స్ అంటే చాలా ఇష్టం. ఐ ఫాలో అంటే క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ ఆ టైప్ ఇంటర్ అంటే ఆ ఫ్యాన్ నేను. సో ఇలాంటి స్టోరీ ఒకటి వచ్చినప్పుడు ఐ థాట్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ హ్యాస్ అ వెరీ గుడ్ పొటెన్షియల్. ఎందుకంటే మీరు చూస్తే టైమ్ ట్రావెల్ మూవీస్ ఎప్పుడు మన తెలుగు ఎస్పెషలీ మన ఇండియాలో ఎక్కడ ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు. సో ద థింగ్ ఇస్ ఇట్ హ్యాస్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ క్రియేటివిటీ ఆన్ ద స్క్రీన్ ప్లే సైడ్ యాస్ వెల్. ఓకే. సో ఎందుకంటే టైమ్ ట్రావెల్ ఫ్యాంటసీ, సో యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ దిస్ అన్నప్పుడు ఆ థాట్ వచ్చినప్పుడు దెన్ వీ ఇట్ దిస్ రియలీ ఎక్సైటెడ్ మీ. సో కూర్చొని దెన్ ఐ రోట్ ద స్క్రీన్ ప్లే ఫర్ దిస్ అండ్ దెన్ వెన్ ఐ థాట్ ఇట్ ఈస్ రెడీ దెన్ ఐ కేమ్ డౌన్ హియర్. సో అంటే పర్టికులర్గా విలన్ తీసుకోవాలని అంటే ముందు స్టోరీ అప్పుడు అనుకున్నారా, లేకపోతే ఎలా, హౌ ఇట్ కేమ్? అంటే నాకు స్టోరీది బాగా స్క్రీన్ ప్లే బాగా వచ్చినప్పుడు టు యాడ్ ఆన్ సాంగ్స్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఐ టుక్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ సాంగ్స్ అండ్ ఎంబెడ్ చేసినప్పుడు దెన్ ఐ థాట్ ఓకే ఐ నీడ్ అన్ యాక్టర్ హూ కెన్ డ్యాన్స్ యాజ్ వెల్ అనుకున్నప్పుడు నేను సాయిది ఇంతకుముందు ఫిలిమ్స్ చూశాను, హీ హాజ్ హై పొటెన్షియల్ కానీ ఇంకా ఫుల్గా యూటిలైజ్ చేయలేదు అన్నట్టు అనిపించింది నాకు. సో దెన్ ఐ రీచ్డ్ అవుట్ టు హిమ్ అండ్ హీ రియలీ లవ్ ద స్క్రిప్ట్ అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ హీరోయిన్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు దిస్ హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది ఈ రోల్లో. ఓకే. సో ఐ వాంటెడ్ సంబడీ ఫ్రమ్ తెలుగు. తెలుగులో అయితే బాగుంటుంది ఎందుకంటే ఎక్స్ప్రెసివ్నెస్ కానీ ఏదన్నా ఈజీగా ఇది వస్తుంది అన్నప్పుడు చాలా ఆడిషన్స్ చేశాము, బట్ ఫైనలీ వి గాట్
అమృత ఆన్ బోర్డ్. సో అమృత ఇన్స్టాగ్రామ్ చూసారా సార్? నాకు నాకు తెలియదు, ఐ డోంట్ నో. అంటే ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్ అని నాకు ఐడియా లేదు. ఓకే, సో జస్ట్ ప్రొఫైల్ వచ్చింది, రాగానే చూశాను. షీ లుక్స్ లైక్ ఎ హార్డ్ వర్కింగ్ గర్ల్, బాగానే చెప్పింది. అండ్ ఐ జస్ట్ టుక్ హర్. ఆఫ్టర్ దట్ ఐ కేమ్ టు నో హౌ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఓకే, ఫైన్. అండ్ వీళ్ళిద్దరి గురించి స్పెషల్గా అయితే సోషల్ మీడియాలో మనం స్పెషల్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదనమాట. సో యూ హ్యావ్ దట్ క్యాలిబర్ ఉన్న వాళ్ళన్న. సరేనా బ్రో, డైరెక్టర్ గారు ఫస్ట్ స్టోరీ నెరేషన్ చేసేటప్పుడు సో మీకు ద యూనిక్ థింగ్ అనిపించి మీరు యాక్సెప్ట్ చేయడానికి ఒక పాయింట్ అనిపించుంటుంది కదా, సో అదేంటి ఈ పాయింట్? నార్మల్గా మనం నాలాంటి యాక్టర్ స్టోరీస్ వినేప్పుడు చాలామంది చాలా రాసుకోవచ్చు స్క్రిప్ట్లో, మనం ఏమైనా రాసుకోవడానికి ఏముంది బ్రో, రాసేస్తాం ఏదన్నా. కానీ దాని తర్వాత ఎప్పుడైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనో చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. నాకున్న ఎక్స్పీరియన్సెస్లో మనం చాలాసార్లు ఓ పలానా ఇది రోనక్ ఇది రోనక్ అని అనుకుంటాము. సెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం వినింది ఇక్కడికి వచ్చినాక చూసింది వేరే ఉంటుంది. అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా అయినాయి నాకు ఎర్లియర్. సో అట్లాంటప్పుడు ఈ స్టోరీ విన్నప్పుడు టైం ట్రావెల్ కాన్సెప్ట్ అంటేనే మన మైండ్లో ఇంకా ఏదో రన్ అవుతూ ఉంటుంది, అమ్మో ఇది పెద్ద బడ్జెట్ అవుతుంది, ఈ బడ్జెట్స్ మనం పెట్టగలమా, లేకపోతే ఇంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే మనం చేయగలమా అని చాలా డౌట్స్ వచ్చాయి. ఓకే, కానీ దాని తర్వాత నేను ఎప్పుడైతే ప్రొడ్యూసర్ని ఒక కాఫీ షాప్లో కలిసినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ హీ హ్యాడ్ ఎ ప్లాన్ టు కాల్ వన్ డైరెక్టర్ అండ్ ఆయనతో పాటు ఆయన డైరెక్టర్ని షూట్ చేపిద్దాం, మనం ప్రొడ్యూస్ చేద్దాం అన్న ఫీలింగ్లో ఉన్నాడు. ఓకే, కానీ ఈ స్క్రీన్ ప్లే ఎంత ఇంటర్కిట్ ఉందంటే నేను అన్నా, సార్ ఐ డోంట్ థింక్ మళ్ళీ ఒక మన డైరెక్టర్లు మాట వింటారో లేదో మీకు తగ్గట్టు, మన స్క్రీన్ ప్లేకి తగ్గట్టు, వై కాంట్ వీ షూట్ దిస్ అని చెప్పి దెన్ హీ ఆల్సో థాట్ దెన్ లైక్ అరే నేనే నేనే డైరెక్ట్ చేస్తా అని చెప్పి. సో ఒక ప్రొడ్యూసర్ని డైరెక్టర్గా చేశారు బ్రో. నేను ఎవ్రీ టైమ్ అదొక ప్లాన్ చేస్తా అంతే, దాన్ని ఎక్కడి వరకు పాసిబుల్ అవుతుంది అని చెప్పి ఆయన అనలైజ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లెర్న్ ఫ్రమ్ ద మూవీ. అండ్ ఈ సినిమాతో నాకు తెలిసింది ఏంటంటే, చాలాసార్లు స్క్రిప్ట్ మీద అనుకుంది తీసిన తర్వాత ఇంకోలా ఉంటుంది సినిమా. నన్ను అడుగుతూ ఉంటారు, రోనక్ మరి ఎందుకు ఈ సినిమా పిక్ చేసుకున్నావు ఫలానా సినిమా అంటే, ఆ డైరెక్టర్ చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఒకలాగా ఉంటుంది. ఓకే, కానీ ఈ సినిమా నేను ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసినాక నాకు క్లారిటీ వచ్చింది, మనం రాసుకుంది రాసుకున్నట్టు తీయొచ్చు సినిమా. తీయొచ్చు తీయొచ్చు 100% తీయొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బడ్జెట్స్ అండ్ ఎవ్రీథింగ్. మన ప్రీ ప్రొడక్షన్ అంత స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, అది నాకు ఒక పెద్ద రియాలిటీ చెక్ ఈ సినిమాలో. అండ్ నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు నాకు ఇప్పుడే ఒక ఐడియా ఉంటుంది, అరే స్క్రిప్ట్ ఇట్లా ఉంది అంటే ఎట్లా చేస్తున్నాం ఎగ్జిక్యూషన్. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మిన్నల్ మురళి అనే సినిమా వచ్చింది. ఒక సూపర్ హీరో అనగానే యూజువల్గా మనము బ్యాట్మ్యాన్ సూపర్ మ్యాన్ లేకపోతే క్రిష్ ఇట్లాంటి ఏదో ఎక్స్పెక్ట్ చేసేస్తాం, పెద్ద విఎఫ్ఎక్స్ ఉండాలి, సో అండ్ సో పాన్ ఇండియా మూవీ అట్లా కాకుండా సింపుల్ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ని అంత సింపుల్గా ఎగ్జిక్యూట్ చేయవచ్చా అని ఒక థాట్ వచ్చింది మనకి చాలాసార్లు మిన్నల్ మురళి సినిమా కోవిడ్లో వచ్చినప్పుడు. అది నాకు ట్రిగ్గర్ అప్పుడే, ఐ లైక్ ఇట్లాంటి సబ్జెక్ట్ మనం చేయాలి, సో ఇట్లాంటి డైరెక్టర్ ఇట్లాంటి విజన్తో ఉన్నప్పుడు వీ షుడ్ సీ అని. ఐ హ్యాడ్ గుడ్ టైం షూటింగ్లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ వాట్ ఎవర్ హ్యాపన్స్, బట్ నేనైతే ఎంజాయ్ చేసిన సినిమా షూటింగ్. కానీ ద గుడ్ థింగ్ ఏంటంటే మీరు ప్లాన్ చేశారు చూసారా, ఏంటంటే ప్రొడ్యూసర్ని డైరెక్టర్గా టర్న్ చేయాలనే థింగ్ దట్ వాస్ వెరీ వెరీ నైస్. అది యాక్చువల్లీ మంచి విషయం కూడా, బికాస్ హీ ఆల్సో డిస్కవర్డ్ అ లాట్ ఇన్ దిస్ జర్నీ. కెమెరా రోలింగ్ ఏం అవ్వట్లేదు, సీన్ లో మేము రెడీ ఉన్నా ఇట్లా మూడ్ లో వీఆర్ రెడీ టు యాక్ట్, యాక్షన్ అనట్లేదు కట్ అనట్లేదు, కొంచెం కన్ఫ్యూజ్ అయినా, బట్ ఓవర్ ద టైమ్ ద వే సీ ఒక అండ్ హీ సమ్వన్ హూ ఇస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ పర్సనల్ లైఫ్, హీస్ అ కార్పొరేట్ లైఫ్లో, యుఎస్లో ఈస్ హీస్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్ దేర్ అండ్ ఎవ్రీథింగ్. సో అదే థాట్ ప్రాసెస్ మాకు సినిమాలో చాలా ఎక్స్ప్లోర్ చేయ, ఇప్పటికి కూడా సార్ సినిమాల్లో ఇట్లా అవుతుంది సార్ మనం ఇట్లా చేద్దామని చెప్పాను నేను, వాట్ డూ యూ థింక్, మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా, లెట్స్ గో విత్ ఇట్ అని. సో కానీ ఐ థింక్ యు లెర్న్ సో మెనీ థింగ్స్, ఇప్పుడు సినిమా తీయాలంటే ఇల్ బి లైక్ ఐమ్ రెడీ, ఆల్రెడీ తీసేశారు కూడా, మళ్ళీ ఇంకేదన్నా. ఓకే, అండ్ వీళ్ళకి ఇంకో భయం ఏంటంటే అసలు స్క్రిప్ట్ పేపర్ చూసేవాడిని కాదు, నో స్క్రిప్ట్ పేపర్ అంతా ఇక్కడ ఉంది కదా, ఆ చిప్ లో ఉంది కాబట్టి అవసరం లేదు, పేపర్స్ కూడా అవసరం లేదు. యా, అండ్ అమృత, సో సార్ని యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఫస్ట్ మీట్ అయ్యారా లేకపోతే ఎట్లా?
డైరెక్టర్ గాని మీట్ అయ్యాను. తర్వాత ఐ గాట్ టు నో దట్ హిస్ ప్రొడ్యూసింగ్ ఓకే వైస్ వర్సా హి మెట్ యాస్ అ ప్రొడ్యూసర్ కెన్ ఐ మెట్ యాస్ అ డైరెక్టర్ తర్వాత ఐ గాట్ టు నో దట్ నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను అని చెప్పారు లైక్ వాట్ అండ్ యూజువల్గా ఫస్ట్ మూవీ యాజ్ ఎ హీరోయిన్గా వచ్చేటప్పుడు ఏదైనా కానీ ఒక బలమైన క్యారెక్టర్ ఉండాలి, మన క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉండాలి అని అనుకుంటాం. సో మీకు ఫస్ట్ మూవీతోనే సో ఇందులో ఫుల్ పొటెన్షియల్ నా క్యారెక్టర్కి, శాంతి ద క్యారెక్టర్ విచ్ ఐ ప్లేడ్, ఓకే ఫుల్ పొటెన్షియల్, ఫుల్ ఈక్వల్ స్క్రీన్ ప్రెసెన్స్ అంతా ఉంటుంది. సో స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది, సో మంచి పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ కాకపోతే ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒకటి మాత్రం అర్థం కాలేదు బ్రో, ఏంటంటే ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, 5 ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ లో ఉన్నా అన్నారు, సో సీనియర్ అని చెప్పేసి అని అన్నారు, అది చూస్తేమో మీరా కాదా అని నాకు డౌట్ కొడుతుంది. ఏంటది అది? టు బి ఫ్రాంక్ ఇప్పుడు అది ఏ సీన్లో వచ్చింది, ఎక్కడ వచ్చింది అని నాకు కూడా ఐడియా లేదు. సినిమా చూస్తున్నంత యూజువల్గా ఇప్పుడు ఉన్న ఆడియన్స్, ఇప్పుడు మా ఆడియన్స్ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే చాలా కాంటెంట్ వచ్చారు. ఇప్పుడు అలాంటివాడైనా కానీ ఏదైనా డిఫరెంట్ యూనిక్ సబ్జెక్ట్స్ ఏదైనా చూద్దాము అన్న ఫీలింగ్లో ఉంటాం కదా మనం సినిమా ఓపెన్ చేసినప్పుడు. ఈ సినిమా వాళ్ళందరికి కూడా ఒక హైయెస్ట్ అది, ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లేలో వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ మనం ప్రిడిక్ట్ చేసింది ఒకటి ఉంటుంది కానీ అది అయ్యేది ఇంకొకలాగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ అమ్మాయి బాయ్, అండ్ టు బి ఫ్రాంక్ రియల్ లైఫ్ లో కూడా ఉన్నా కానీ వి షుడ్ నెవర్ స్టాప్. యా ఇప్పుడు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ నచ్చితే, ఈవెన్ దో దే డూ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, నెవర్ లెస్ దే విల్ స్టిల్ ట్రై కదా, దట్స్ ద కాన్సెప్ట్. యా ఓకే, మొత్తానికి అయితే టైం ట్రావెల్ ని లవ్ దాన్ తో మిక్స్ చేసి ఇచ్చిన కాన్సెప్ట్. టైం ట్రావెల్ ఎంత ఈక్వల్ లవ్ స్టోరీ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే, యా అండ్ లాస్ట్ కి ఆ క్లైమాక్స్ సీన్, నేను యాక్ట్ చేసిన సినిమాలో బట్ వెన్ ఐ సా దట్ క్లైమాక్స్ సీన్ నాకు వాడి మీద జాలిపడాలో లేకపోతే హ్యాపీ అవ్వాలో ఒక ఒక కాన్ఫ్లిక్ట్ లో సినిమా ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇట్స్ బ్యూటిఫుల్ లీప్ ఎండ్. యా యంగ్ లవ్ లాగా ఉంటది, మంచి లవ్ స్టోరీ సినిమా. కానీ మీరు చెప్తూ ఉండే ఏంటంటే సెప్టెంబర్ 19 ఎప్పుడు వస్తుందా, సో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేనే ఫీలింగ్ తో బయటకు వస్తానా అని నాకు అనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ, యా అండ్ సార్, సో ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తెలుగులో వచ్చి కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాయి, కాకపోతే లవ్తో ఇన్కోఆపరేట్ అయ్యి రావడం అనేది చాలా రేర్. సో ఎలా తీసుకున్నారు కాన్సెప్ట్ అనేది? అంటే నార్మల్గా అంటే చాలా టైప్ ఆఫ్ టైం ట్రావెల్స్ చూసాము. సో బట్ దీంట్లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఏంటంటే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అని, వి టుక్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ టైం ట్రావెల్. గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అంటారు. సో దీంట్లో అంటే డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఓకే, సో అది తీసుకున్నప్పుడు మాకు దీనికి పర్టికులర్ ప్రతిసారి అంటే టైం ట్రావెల్ చేసి కామన్ స్టోరీస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి గురించో వెళ్ళడం చేయడం అలాంటివి కాకుండా వీ వాంటెడ్ టు టేక్ సంథింగ్ యూనిక్ లైక్ ఓకే ఒక లవ్ స్టోరీ తీసుకొని ఆ లవ్ స్టోరీని ఎలాగ చూపించగలం యూజింగ్ టైం ట్రావెల్ అన్నది కాన్సెప్ట్. ఓకే, సో దాన్ని ఎలాగా చేద్దామని చెప్పి కంప్లీట్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో తీసాం. సో ఆడియన్స్కి దిల్ బి కంప్లీట్లీ ఎంగేజ్ ఫ్రమ్ ద స్టార్ట్ దిగో, అందుకే స్టార్టింగ్లో వీ గేవ్ అ క్యాప్షన్ ఓకే ఓకే డిస్ట్రాక్షన్ డ్యూ టు యువర్ ఫోన్స్ మే కాస్ కన్ఫ్యూజన్ ప్లీజ్ పే అటెన్షన్. సో సార్ అది గట్టి సౌండ్తో గట్టిగా 2 సార్లు కావాలంటే పెట్టించండి, ఎందుకంటే మన వాళ్ళు ఫోన్ వచ్చి ఇలా పెట్టమంటే ఏంటిది ఇక్కడికి వచ్చేసింది అని ఆ కైండ్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది మేము మామూలుగా కొంతమందికి ప్రీమియర్ చూపించినప్పుడు. ఓకే, బయటికి వచ్చిన తర్వాత ఏమైంది వాళ్ళకి అంటే ఆల్రెడీ దే మిస్డ్ 5 మినిట్స్ ఆ టైప్లో ఉంటుంది అనమాట. సో అందుకే ముందుగానే వి గేవ్ ద క్యాప్షన్ యాజ్ వెల్. సో లక్లీ ఇట్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ అండ్ స్క్రీన్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ దీంట్లో అనుకున్నప్పుడు. అండ్ యూజువల్గా మన టైటిల్స్ పడేటప్పుడు కానీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అండ్ స్టోరీ అడాప్షన్ అని ఉంది కానీ స్టోరీ అని లేదు, ఎందుకని? స్టోరీ అని ఉందండి, స్టోరీ ఫ్రమ్ భరత్ అని ఉంటుంది. భరత్, ఓ సో తన దగ్గర నుంచి మీరిద్దరు కలిసి తీసుకునే దా. సార్ మన తెలుగు మూవీస్లో మీకు బాగా టైం ట్రావెల్గా నచ్చిన మూవీస్ ఏంటి సార్? టైం ట్రావెల్ దీంట్లో అంటే మొన్న వచ్చిన మానాడు ఏంటది సింబు మూవీ ఒకటి, తర్వాత ఒకే ఒక జీవితం అది బాగుంది. సో ఆ రెండే చూసినట్టున్నారు. ఆదిత్య 369 ఆల్ టైమ్ ఫేవరెట్, నేను ఆ పేరు కోసం వెయిట్ చేస్తున్నాను. అది చిన్నప్పుడు నా ఫేవరెట్ మూవీ అది. ఓకే, సో దట్ ఈస్ యాక్చువల్లీ ద స్టార్ట్ ఆఫ్ టైం ట్రావెల్ అది చెప్పాలంటే తెలుగు దీంట్లో. సో ఇప్పుడు ఏ మూవీ అన్ని మూవీస్ ఇంతవరకు మీరు చూసినవన్నీ చాలా సక్సెస్ఫుల్గా ఆడినవి.
సార్ మరి ఆ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఎనీ షేడ్స్ అనేది రివైండ్లో కనిపిస్తుందా? అస్సలు అస్సలు అసలు మీకు ఇది టోటల్గా అసలు చెప్పాలంటే టోటలీ టైం ట్రావెల్లోనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఓకే అంతే. సో అంతవరకు చెప్పగలను. సో ఇంకేదైనా ఎక్కువ కొన్ని పాయింట్స్ తీసుకుందాం అనుకుంటా కానీ సో ఆపేస్తున్నారు. సో అదే డిఫరెంట్ ఉంటుంది. సో యుల్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది థియేటర్స్. యా అంటే యా ప్లీజ్ చెప్పండి సార్. లేదు మీకు చూసినప్పుడు మీకు ఐడియాస్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే అంటే అమృత సో సాంగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అందరికీ ఒక చాట్ బస్టర్ లాగా ప్రతి ఒక్కరు చాలా బాగా వినేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 3 crores ప్లస్ పీపుల్ అనేది కూడా వింటూ డీటెయిల్ వ్యూస్ అనేది కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే అందులో నాకు బాగా నచ్చిన సాంగ్ ఏంటంటే అందరూ సాఫ్ట్వేర్ వద్దురా ఎన్ని అనుకుంటారు, కాకపోతే నాకు లవ్ అట్ ఫస్ట్ సైట్ బాగా నచ్చింది. సో మై ఫేవరెట్ టు యువర్ ఫేవరెట్. సో ఎలా అనిపించింది చేసేటప్పుడు? బాగుంది. కార్తిక్ గారు పాడారు, ఇట్స్ వెరీ నైస్. హీ ఫెనామినల్ డాన్సర్ యాక్చువల్లీ అబౌట్ టు సే. యా గుడ్ సాంగ్, మంచి మెలడీ. ఆ స్క్రిప్ట్లో కూడా లవ్ ఇట్ ఫస్ట్ బీజిఎం ఉంటుంది ఎవ్రీ సింగిల్ టైమ్ వి మీట్. ఓకే, దట్స్ వన్ మోర్ థింగ్ దట్ ఐ లవ్ అబౌట్ ద మూవీ, ద బీజిఎం దట్ గోస్ లైక్. అండ్ మనోడు యాక్చువల్గా మంచి డాన్సర్. సో మనోడుతో మీరు డాన్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డాలరే, ఐ కాంట్ డూ ఇలాంటివి ఏమైనా? యూ నో వాట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ ద డైరెక్టర్ ఆస్క్డ్ మీ? ఓకే, కెన్ యూ డాన్స్? ఐమ్ లైక్ ఐ థింక్ సో ఐ కెన్ అని. బట్ ఇట్ వాస్ వెరీ టఫ్ మ్యాచింగ్ దిస్ గై, ఇట్ వాస్ వే టు టఫ్. కానీ అగైన్ డాన్స్లో కూడా యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ టిప్స్ ఎలా చేయాలి అంటే. అని నాకు ఎవర్ ప్రాబ్లమ్ మెమరైజింగ్ ద స్టెప్స్. ఐ కెన్ డాన్స్ బట్ ఏ స్టెప్ తర్వాత ఏంటి అనేది మెమరైజింగ్ ఇట్స్ అ బిట్ టఫ్ ఫర్ మీ. బట్ దెన్ హై డాన్స్ హ్యావ్ అ డాన్స్ స్టూడియో, డూ యు నో దట్? హీ ఆల్వేస్ ప్రమోట్ ఇట్. ఎప్పుడైనా ఇఫ్ ఐ గో లైక్ యు నో వాట్ ఐ థింక్ ఐ వాంట్ టు బి ఫిట్ అంటే హూ కమ్ టు హై డాన్స్, ఇఫ్ ఐ గో లైక్ నేను డాన్స్ ఇంకా బాగా నేర్చుకుంటే కమ్ టు హై డాన్స్ జస్ట్ 4,500. బ్రో ఇలా ప్రమోషన్ చేస్తే ఇంకేముంది బ్రో? వై నాట్ ఫుల్ లెగ్ ఇట్లా? అంటే మేము డాన్స్ అనేది ఒక పాయింట్లో ఎందుకు స్టార్ట్ చేసిన అంటే యూజువలీ లైక్ డాన్స్ కానీ యువర్ వర్క్అవుట్స్ ఐ మీన్ టు మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే యాక్టర్ అవ్వడానికి. సో వీటి కోసం నేర్చుకున్నా. కానీ డాన్స్లో నాకు ఒక ఆన్ ద గో ఉండడానికి, బికాస్ ఎవ్రీడే ఒక రిఫ్రెష్మెంట్ లాగా లేకపోతే ఉండడానికి అని చెప్పి సమ్హౌ ఇట్ బికేమ్ మై ప్రొఫెషన్ బిఫోర్ యాక్టింగ్. ఓకే, సో అండ్ అది నాకు ఎట్లా అంటే చాలాసార్లు నా ఫెలో యాక్టర్ నేను చాలామంది చూసిన హూస్ జర్నీ గాట్ స్టాప్ బికాస్ దే వర్ రిలయింగ్ ఓన్లీ సినిమా చేస్తేనే డబ్బులు వస్తాయి అన్న థాట్ చాలా భయపెట్టింది నన్ను. అందుకే ఐ టుక్ అప్ డాన్స్ యాజ్ వెల్, సో దట్ హై డాన్స్ అనేది ఒక స్టూడియో స్టార్ట్ చేసుకొని దెన్ ఐ స్టార్టెడ్ రన్నింగ్ దట్ స్టూడియో ఫర్ మై ఫినాన్షియల్ సపోర్ట్. ఓకే, అంటే డబ్బుల కోసం సినిమా చేసే అవసరం రాకూడదు అని. సో దట్స్ హౌ దట్ వాస్ ఎ బ్యాకప్ ప్లాన్. డెఫినెట్లీ నాట్ అ బ్యాకప్ ప్లాన్, ఇట్స్ నాట్ లైక్ యాక్టింగ్ కాకుండా డాన్స్ అని. ఎనీథింగ్ రిలేటెడ్ టు యాక్టింగ్ ఐమ్ ఫైన్ డూయింగ్ ఇట్. ఇప్పుడు సడన్ గా మనము ఒక పెద్ద స్టోర్ పెట్టుకొని ఒక సామాన్ అమ్ముదామంటే ఐ వోంట్ బి ఓకే విత్ ఇట్. ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫ్యాషన్, ఫిట్నెస్, డాన్స్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. అట్లా వన్ థింగ్ ఐ నోటిస్డ్ ఇస్ డాన్స్ అసలు క్యాషువల్గా ఉంటుంది బట్ వెరీ గ్రేస్ఫుల్. హీ కెన్ డూ టాప్ నాట్ స్టెప్ ఆల్సో, బట్ ఒక చిన్న చిన్న మూమెంట్స్ని విత్ హిస్ బాడీ చాలా గ్రేస్ఫుల్గా హీ డస్ దాట్. ఓకే, యా నార్మల్గా సెట్లో ఈవెన్ ఇఫ్ హిస్ స్టాండింగ్ ఆల్సో హీ డూ అ స్టెప్. ఓకే, సో ఎప్పుడు స్లాగ్లోనే ఉంటారన్నమాట మొత్తానికి. యా డాన్సర్ ఆఫ్ కోర్స్. సో అట్లా అమ్మాయిని ఐ పుల్ హర్ లెగ్ ఏవంట అంటే స్టూడియో గ్రా డాన్స్ నేర్చుకోవాలి అని చెప్పి. అండ్ యా ప్లీజ్. నో నో దట్స్ ఇక ఫస్ట్ యాక్చువల్గా మరి ఇన్ఫ్లుయెన్స్ మరి ఇన్స్టాలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎప్పుడు ఒకసారి మనం చెప్తూ ఉంటే అమ్మాయి బాగుంది కదా అని చెప్పేసి మనం లైక్ కొట్టడం ఏదో ఒకటి జరిగే ఉంటుంది. అయితే నేనైతే లైక్ కొట్టాను బ్రో చాలా మంది బాయ్స్. ఎస్, అలాగే మీరు కూడా ఇలా లైక్ కొట్టి ఆ అమ్మాయి హీరోయిన్గా అంటే సో వాట్స్ యువర్ ఫీలింగ్? నాకు ముందు బిఫోర్ వర్కింగ్ విత్ హర్ నాకు ముందు చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే. యా, ఎందుకంటే నెగటివ్ ఇంప్రెషన్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ దే ఆర్ గుడ్ అట్ దేర్ స్పేస్, కానీ యాక్టర్స్ ఆర్ డిఫరెంట్ అన్న ఫీలింగ్. సో ఇఫ్ యు సీ మీ ఆల్సో లైక్ వి కాన్ డూ వాట్ ఇన్ఫ్లుయెన్సర్స్ డూ, ఇన్ఫ్లుయెన్సర్స్ కాన్ డూ వాట్ యాక్టర్స్ కెన్ డూ అనేది నా ఫీలింగ్. బికాస్ యాక్టింగ్ టేక్స్ అ లాట్ ఆఫ్ యునో డిఫరెంట్ ఎఫర్ట్ ఎట్ ద సేమ్ టైమ్. అట్లాంటిది ఈ అమ్మాయిని చేసినప్పుడు ఐ రియలైజ్డ్ an influencer can be an actor if she's
షీ నోస్ వాట్ యాక్టింగ్ ఇస్ లైక్ అంటే ఆ జోన్ కి రావడానికి రెడీగా ఉండాలి. ఓకే, బికాస్ దీస్ డేస్ ద ఎర్నింగ్ బాంబ్. లైక్ నాకు తెలిసి నా సాఫ్ట్వేర్ జాబ్లు చేసే వాళ్ళకన్నా కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా సంపాదిస్తున్నారు. సో ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది నా జర్నీలో అలా ఒక స్టక్ అయిన ఒక పాత్, బట్ దట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు కమ్ ఫ్రమ్. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ మైట్ బి థింకింగ్ దట్ ఈ అమ్మాయికి ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది చేశాక మూవీస్లో అవకాశాలు వస్తాయని, బట్ మేబీ ట్రూ దాట్. కానీ నేను ఐ చాస్ మై కెరీర్ యాజ్ ఇన్ అ వే దట్ ఐ డోంట్ నో వాట్ ప్లాట్ఫామ్ దట్ ఐమ్ సపోజ్ టు షోకేస్ మై టాలెంట్. దీస్ ఆర్ ఫ్యూ ప్లాట్ఫామ్ దట్ హెల్ప్ మీ. Like, okay, in any kind of life, I post something, people will notice that. Yeah. Because then, I'm not from my industry. Recently, I came across something. You can cast someone from that field. From, yeah, influencer field. Yeah, while acting, you can cast someone from that field. Instead of, while you follow her, but because it takes a lot of sacrifices also, because she had to leave her routine for మూవీ. సో ఆ డెడికేషన్ తోని సినిమా వర్క్ షాప్స్కి వచ్చి ఎవ్రీ డే షీ స్పెండ్ విత్ అస్ అండ్ ఆల్. సో ఐ రియలైజ్డ్ ఓ లైక్ దెర్ ఆర్ పీపుల్, అంటే బేసిక్లీ ఇన్స్టాగ్రామ్ ఈస్ బీయింగ్ అ ప్లాట్ఫామ్ లైక్ మన టాలెంట్ ని బయటికి తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంతమంది అట్లా వచ్చి ప్రభాస్ తో కూడా యాక్ట్ చేస్తున్నారు అంటే నా మైండ్ సెట్ కూడా చేంజ్ అయింది. రేపటి నుండి నేను కూడా స్టార్ట్ చేస్తాను. ఇన్ఫ్లుయెన్సర్ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఉన్న మీ మైండ్ సెట్ అయితే కంప్లీట్ మారిపోయింది అన్నమాట. మారిపోయింది మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే సి ఎక్కడైనా కానీ ఆ రెండు ఉన్నాయి, ఆ గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. కానీ వైజ్గా వాడుకొని దాని నుండి సినిమాల్లోకి రావడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. అంటే దాన్ని కరెక్ట్గా వాడుకోండి. ఇప్పుడు మేము చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళని చూసుంటాం, బట్ ఈ అమ్మాయి అని ఎందుకు అనుకున్నాం అంటే వీ సీ దట్ పొటెన్షియల్ ఇన్ హర్. ఓకే, సో దట్స్ అ గుడ్ పార్ట్. మరి ఈ క్యారెక్టర్కి ఎంతవరకు న్యాయం చేసింది ఈ అమ్మాయ? 100% ఐ ఫీల్. యా, బికాజ్ షీ గేవ్ హర్ దట్ టైం. నేను అదే చెప్తున్నా కదా, హీరో సినిమాలో ఒక ఎంత డ్రాస్టిక్ క్యారెక్టర్ ఆర్క్ మెయింటైన్ చేస్తూ వస్తాడో ఆ అమ్మాయి క్యారెక్టర్ అంతే డ్రైవింగ్ ఫోర్స్ సినిమాకి. ఓవరాల్గా అసలు ఏమవుతుంది అంటే టూ ప్యారలల్. ఫర్ ఎగ్జాంపుల్ హీరో మీద ఉంటుంది మెయిన్ బేస్. యా, హీరో ఏంటంటే ఇద్దరి మధ్యన లవ్ స్టోరీ. యా, సో లవ్ స్టోరీస్ గోయింగ్ ఆన్. సో ఈక్వల్ క్యారెక్టర్స్, ఇద్దరికి ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో మేబీ ఐ థింక్ దట్స్ ద అప్ అండ్ డౌన్ గోస్ ఆన్. దట్ ఇస్ వాట్ అంటే హీరోయిన్ ఇస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ద మూవీ యాజ్ వెల్. సో నేను అదే చెప్తున్నాక, బికాజ్ ద బోత్ హ్యావ్ దర్ ఓన్ దిస్ థింగ్. సో ఆ బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది సినిమాలో. ఓకే, అండ్ స్పెషల్గా మనం మాట్లాడుకోవాల్సింది అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆశీర్వాద్. సో మంచి మంచి సాంగ్స్ అనేది కూడా ఇచ్చారు రీసెంట్ టైమ్స్లో అయితే. సో యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్. యా, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే మా క్లాస్మేట్, బెంచ్ మేట్ అంత. అంటే ఓకే, వీఆర్ లైక్ మేము అంటే 10th నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో మేము ఎప్పుడు అప్పటి నుంచి వీఆర్ ట్రావెలింగ్ ఆన్ దిస్, బట్ తను ఏంటంటే మ్యూజిక్లోకి వెళ్ళిపోయాడు, ఐ వెంట్ ఇన్ టు కార్పొరేట్. ఓకే, సో తర్వాత వన్ ఐ ఫస్ట్ థాట్ అబౌట్ దిస్ మూవీ అండ్ ఐ వాంట్ సమ్ గుడ్ మ్యూజిక్ అన్నప్పుడు, ఆఫ్ కోర్స్ ఐ నీడ్ సంబడీ హూ కెన్ ఐ కెన్ స్పెండ్ మై టైమ్ విత్. యా, సో ఆశీర్వాద్ సంగతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఐ నో హిస్ మ్యూజిక్. He knows my taste as well. So andukani adu konchu easy ga blend ayindi. So I just wanted 4 different genres of songs. Hip hop type love at first sight hip hop genre oti, tarvata oka folk type genre oti, endukante ippudu adi kuda baaga ide avutundi. Next oka melody, oka rap. Yeah, so we thought ante deeniki 4 type of audience unnaru, 4 types of fans unnaru itliki. Right. So folk nachinodiki hip hop nachutadani guarantee ledu. So we wanted to cover all audience ani, so okokka song specific ga teeskoni we designed it. Kani andariki nachetattu aa songs andariki nachutunayi sir, ante vallaki villaga nen lekunda andariki nachutunayi anamata. And BGM kuda different. Yeah, amazing BGM. Cinema chustunappudu next level BGM ichadu ana. I became a fan of Ashirvad sir after this. Yeah, and before closing our interview, entante mana senior actor Suresh garu gurinchi maatladukovali. So he acted as a father in this movie. సో సురేష్ గారి గురించి ఏమంటారు? హీస్ అంటే ఆయన నిజంగా ఒక ఫాదర్ లాగా బిహేవ్ చేసిండు బ్రో సెట్లో కూడా. ఇట్స్ ఇస్ వెరీ నైస్ థింగ్. అంటే యూజువల్గా సీనియర్ యాక్టర్స్ కొంచెం ఒక అక్కడ ఉంటుంది, వీడేంటి మేము ఈ టైంలో చాలా చేసినాం అన్న ఫీలింగ్లో ఉంటారు కొంతమంది, బట్ హీఈస్ నాట్ లైక్ దాట్. ఆయనది నేను నాకు చిన్నప్పుడు ఐ సో దొంగట అని ఒక మూవీ చూసా, సౌందర్య జగపతి బాబు గారు అండ్ సురేష్ గారు. సో he had very nice features and a very classy actor at time lo unde. So I used to like him that way, and working with him and that too as a father role, he justified it chaala casual ga. Antle intlo oka father
మా సినిమాలో కూడా ఫాదర్ ఎమోషనల్ సాంగ్ చూస్తే దేర్ ఆర్ ఫ్యూ టైమ్స్ ఆయన నెత్తి మీద కొడతా ఉంటాడు, తన్నేస్తాడు. సో దే ఆర్ వెరీ వెరీ స్పాంటేనియస్ అండ్ చాలా ఇంప్రాంప్టుగా చాలా థింగ్స్ హీ డిడ్ ఇట్. చాలా ఒక డిఫరెంట్ బాండింగ్ ఉంటుంది ఫాదర్ది కూడా. ఓకే. అండ్ ఫైనల్గా ప్రేక్షకులు రివైండ్ మూవీ చూడాలంటే వాట్స్ ద మెయిన్ థింగ్ అంటే ఏం చెప్తారు మీరు? మెయిన్ స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ద యూఎస్పి ఆఫ్ ద మూవీ ఇస్ స్క్రీన్ ప్లే. ఓకే. ఆడియన్స్ వచ్చి కూర్చున్న తర్వాత ఫ్రమ్ ద గెట్ గో టిల్ ద ఎండ్ ఓకే ఇట్స్ ఎక్ రోలర్ కోస్టర్. సో ఇట్ విల్ బి అ కంప్లీట్ స్క్రీన్ ప్లే, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. సో విత్ లాట్ ఆఫ్ థింకింగ్ యూ హ్యావ్ టు డూ, ఎందుకంటే మనకు ఆ జనరల్గా అలవాటు కదా, ఇది అవుతుంది ఇది అవుతుంది అన్నది. సో దెల్ బి అ లాట్ ఆఫ్ థింకింగ్ గోయింగ్ ఆన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ థ్రిల్ని అలాగే ఉంచుతుందని అనుకుంటున్నాను. సో టైం ట్రావెల్తో వచ్చిన మంచి థ్రిల్లర్ని మాకు ఇవ్వబోతున్నారు అనమాట. అంటే ద హోల్ డే ఆడియన్స్ ఎవరైతే సినిమా చూస్తారో వాళ్ళకి ఒక హోల్ డే కూడా మైండ్లో ఉంటుంది సినిమా, ఇది ఎందుకు జరిగింది అది ఎందుకు జరిగింది. అండ్ ఇట్ విల్ బి వెరీ ట్రిక్కీ టు టెల్ ఎనీ వన్ ఎట్లా ఉంది రా సినిమా అంటే నేను చెప్పలేను రా, వెళ్ళి చూడు సినిమా అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే. సో అమృత వాట్ యు సే? ఇట్స్ జస్ట్ దేర్ వరల్డ్ అండ్ వేర్ లివింగ్ ఇట్ అన్నట్టు ఉంటుంది. 2 hours సినిమా చూసినంత సేపు కూడా లైక్ జస్ట్ హీ సెట్ వచ్చాక కూడా అదే ఆలోచించడం కానీ అలా జరుగుతుంది. ఆఫ్టర్ వి వాచ్ ప్రీమియర్ ఇట్స్ లైక్ మనం ప్లే చేసిన రోల్స్ మేము చూస్తున్నా కూడా ఇట్స్ లైక్ శాంతి అండ్ కార్తిక్ వాళ్ళ లైఫ్లో మేము ఉన్నామా అని అనిపిస్తుంది. ఇట్స్ గోనా బి ఎ ఫన్ రైడ్. ఓకే. మొత్తానికి అయితే సో ప్రేక్షకుల్ని ఆలోచింపచేసేలా కూడా ఉండబోతుంది అన్నమాట. ఆలోచిస్తారు. యూజువల్గా మనం థ్రిల్లర్స్ చూస్తే ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఏమవుతుంది చెప్పేయడం అలా, బట్ ది కాంట్ గెస్. ఓకే. సో మొత్తానికి అయితే చాలా మంచి స్టఫ్ అయితే ఉందన్నమాట రివైండ్ లో. మేమే గెస్ట్ చేయలేదు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. సో మరైతే September 19th థియేటర్స్లో మరొకసారి కూడా మీట్ అవుదాం మనం. ఓకే. సో ఆల్ ద బెస్ట్. సో గైస్, మొత్తం మీద అయితే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి మూవీ చూడాలంటే రివైండ్ చూడాలని చెప్పేసి ఇక టీమ్ అందరు అంటున్నారు. అది కూడా September 19th రిలీజ్ అవుతుంది, థియేటర్లో చూసేద్దాం. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.